నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యో వస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాళ్ళం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవి కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా, సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా, సాయంత్రం పూట సీద తీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా, ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. మా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, మమ్మల్ని ఎంతైనా హింసించండి, మమ్మల్ని ఏ రకంగా రాజకీయంగా దూషించినా మేము పడతాం. రైతుల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని తిట్లు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, ఇదేదో పార్లమెంటు సీట్ల పంచాయతీతో, ఓట్ల పంచాయతీతో కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రైతుల బతుకు తెరువు సమస్య, లక్షలాది రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య, ఇది తెలంగాణ సాగునీటి తాగునీటి సమస్య, ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. కనుక దయచేసి ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలకు అతీతంగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం వచ్చి వరదలు పెరగకముందే మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించి దాన్ని సేఫ్ స్టేజ్లో నిలబెట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఏనాడైనా కేసీఆర్ ఆయన తన ప్రాణాన్నే ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి, ఆయన గడ్డిపోచల్లాగా పదవులను తెలంగాణ కోసం వదులుకున్న నాయకుడు కేసీఆర్, పదవులను వదులుకున్నాడు, ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగిలితే ఊరుకునే నాయకుడు కాదు కేసీఆర్. కేసీఆర్ దేంట్లోనైనా కాంప్రమైజ్ అవుతాడు, కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో ఏ రోజు కూడా కేసీఆర్ గారు కాంప్రమైజ్ కారు.